ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉన్న నటి శ్రీలీల. ఆమె ఇప్పటి వరకు చాలా మంది అగ్రతారలతో పనిచేస్తుంది. ఆమె స్టార్డమ్ కారణంగా తమిళ పరిశ్రమకు చెందిన నిర్మాతలు కూడా ఆమెను క్యాస్ట్ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. నివేదికల ప్రకారం అధిక రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ రాబోయే చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం శ్రీలీల ఎంపికైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై మార్క్ ఆంటోనీ, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో అజిత్ తన తదుపరి చిత్రానికి సంతకం చేశారు. వారు కోలీవుడ్ కి కూడా అడుగు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం జూన్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కోలీవుడ్ స్టార్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ కోసం రికార్డు స్థాయిలో 150 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. శ్రీలీల గత 2 ఏళ్లుగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉన్నారు నటి. అయితే ఇప్పుడు ఈ విషయాలను నెమ్మదిగా తీసుకుంటోంది. చివరకు అజిత్ చిత్రంలో ఈ భారీ అవకాశాన్ని ఓకే చేసింది. అజిత్ సినిమా కోసం ఆమె చివరి చర్చల్లో ఉన్నట్లు సమాచారం. ఇది ఖరారైతే కోలీవుడ్ లో ఆమెకు ఇది భారీ ఆరంగేట్రం అవుతుంది, మరియు రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని తమిళ చిత్రాలలో చూడవచ్చు. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం? ఏం మర్చిపోయారో నాకుండే. ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని